వింటున్నారు ఎస్ఐ న్యూస్. నమస్కారం, ఎస్ఐ న్యూస్ కి స్వాగతం. బుల్టెన్ లో ముందు హెడ్లైన్స్ చూద్దాం. ఆసియా కప్ లో ఆరేందుకు భారత్ రాకుంటే రమీజ్ రాజా సంచలన కామెంట్స్. మహిళల వస్త్రధారణపై రామ్దేవ్ బాబా వ్యాఖ్యలు, ముంబైలో యోగా సైన్స్ శిబిరం నిర్వహణ. శబరిమల భక్తుల కోసం 38 ప్రత్యేక రైళ్లు, తెలుగు ప్రయాణంలో కొల్లాం కొట్టాయం నుంచి రైళ్లు. భక్తుల తలనీరాల ద్వారా వెంకన్నకు భారీ ఆదాయం, తిరుమలలో స్వామివారికి తలనీరాల సమర్పణ. ఆ యాప్ను గ్రామాల్లో కూడా అందుబాటులోకి తీసుకురండి, సీఎం జగన్ ఆదేశాలు. వచ్చే ఏడాది జరగనున్న వన్డే ప్రపంచ కప్కు ముందు పాకిస్తాన్లో ఆసియా కప్ జరగనుంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చీఫ్ రమీజ్ రాజా సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆ టోర్నీలో ఆడేందుకు భారత జట్టు కనుక రాకుంటే భారత్లో జరగనున్న ప్రపంచ కప్ కోసం తాము కూడా రాబోమని నొక్కి చెప్పాడు. పాకిస్తాన్ గత 2 సంవత్సరాలుగా నాణ్యమైన క్రికెట్ ఆడుతోందన్న రమీజ్ రాజా 2021 ప్రపంచ కప్, ఈ ఏడాది జరిగిన ఆసియా కప్లలో భారత్ను పాకిస్తాన్ 2 సార్లు ఓడించిన విషయాన్ని గుర్తు చేశాడు. ఆసియా కప్ కోసం భారత్ జట్టు కనుక పాకిస్తాన్ వెళ్లకూడదని అనుకుంటే అప్పుడు తమ వైఖరి కూడా ఖచ్చితంగా ఉంటుందని పేర్కొన్నాడు. వారు కనుక ఆసియా కప్ కోసం పాకిస్తాన్ వస్తే అప్పుడు తాము ప్రపంచ కప్ కోసం భారత్ వస్తామని, ఈ విషయంలో తమ వైఖరి సుస్పష్టమని రమీజ్ పేర్కొన్నాడు. వారు కనుక రాకపోతే పాకిస్తాన్ లేకుండానే ప్రపంచ కప్ ఆడుకోవచ్చన్నాడు. అదే జరిగితే పాకిస్తాన్ లేని ప్రపంచ కప్ను ఎవరు చూస్తారని ప్రశ్నించాడు. తమ జట్టు అద్భుత ప్రదర్శన చేస్తోందన్నాడు. ప్రపంచంలో అతిపెద్ద వ్యాపారాన్ని సృష్టించే జట్టును తాము ఓడించామన్నాడు. ఇటీవల జరిగిన T20 ప్రపంచ కప్ ఫైనల్లోనూ ఆడామని రమీజ్ గుర్తు చేశాడు. యోగా గురువు రామ్దేవ్ బాబా తాజాగా మహిళలపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. మహారాష్ట్రలోని థానేలో నిన్న పతంజలి యోగా పీఠం, ముంబై మహిళల పతంజలి యోగా సమితి సంయుక్తంగా యోగా సైన్స్ శిబిరం నిర్వహించాయి. ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, భార్య అమృత ఫడ్నవీస్ సహా పలువురు మహిళలు హాజరయ్యారు. యోగా శిక్షణ కార్యక్రమం ముగిసిన వెంటనే ఓ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. శబరిమల భక్తుల సౌకర్యార్థం డిసెంబర్ జనవరి నెలలో 38 ప్రత్యేక రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. హైదరాబాద్, సికింద్రాబాద్, నర్సాపూర్ నుంచి ఇవి అందుబాటులో ఉండనున్నాయి. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం తిరుమల వెంకటేశ్వర స్వామికి భక్తుల తలనీరాల రూపంలో భారీ ఆదాయం లభించింది. దేశం నలుమూల నుంచి తిరుమల వచ్చే భక్తులు మొక్కులు చెల్లించుకోవడంలో భాగంగా శ్రీవారికి తలనీరాలు సమర్పిస్తారు. ఈ తలనీరాలను తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతి ఏటా ఆన్లైన్లో వేలం వేస్తుంది. ఈ తలనీరాలకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ఈసారి టీటీడీ 21,100 కిలోల తలనీరాలను వేలంలో ఉంచగా కళ్ళు చెదిరి స్థాయిలో మొత్తం 47.92 కోట్ల ధర పలికింది. వేలం వేసిన తలనీరాల్లో వివిధ సైజులున్నాయి. అంతర్జాతీయ ప్రమాణాలకు లోబడి ఈ తలనీరాలను గ్రేడింగ్ చేస్తారు. ఏపీ సీఎం జగన్ ఇవాళ మున్సిపల్ శాఖపై సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలో సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, పురపాలక శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్ పలు అంశాల్లో అధికారులకు దిశానిర్దేశం చేశారు. నగరాలు, పట్టణాల్లో మున్సిపల్ సర్వీసుల కోసం తీసుకొస్తున్న ఏపీ సీఎం ఎంఎస్ యాప్ను గ్రామాల్లో కూడా అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. ఈ యాప్ ద్వారా అందే గ్రీవెన్స్ను పరిష్కరించే వ్యవస్థ పటిష్టంగా ఉండాలని స్పష్టం చేశారు. టౌన్ ప్లానింగ్ సహా ఇతర విభాగాల్లో సాఫ్ట్వేర్ అప్లికేషన్లను పరిశీలించాలని, తగిన ప్రణాళిక రూపొందించాలని అన్నారు. ప్రజలకు సత్వరమే సేవలు అందడం, నిర్దేశిత సమయంలోపు అనుమతులు అవినీతి లేకుండా చేయడమే లక్ష్యంగా మార్పులు తీసుకురావాలని జగన్ పేర్కొన్నారు. సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం ఆమడుగూరు మండలం అమృత మండల సమాఖ్య పరిధిలోని మహమ్మదాబాద్ గ్రామ పంచాయతీ పరిధిలోని మహిళలందరూ కలిసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశం మేరకు, ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆదేశాల మేరకు జెండర్ పైన లింగ వివక్షత గురించి సమావేశం, అలాగే ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు, స్కూల్ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ర్యాలీలో ఆడపిల్లలపైన అత్యాచారాలు అరికట్టాలి, బాలికల అక్రమ రవాణా అరికట్టాలి, లింగ వివక్షత నిర్మూలించాలి, లైంగిక వేధింపులు అరికట్టాలి, మహిళలపై హింసను అరికట్టాలి, మహిళా చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు.
రైతు భరోసా కేంద్రం నిర్మాణంలోకి ఎత్తిపోతల నీరు నంజర జిల్లా నందికొట్కు నియోజకవర్గంలోని కొత్తపల్లి మండలం శివపురం గ్రామంలో చేపట్టిన రైతు భరోసా కేంద్రం నిర్మాణంలోకి ఎత్తిపోతల నీరు చేరింది. బేస్ లెవెల్ పనులు చేసి పిల్లర్స్ వేశారు. పనులు చేపట్టిన ప్రదేశంలో శివపురం ఎత్తిపోతల పైప్లైన్ ఉండడంతో అది చూసుకోకుండా నిర్మాణ పనులు చేపట్టారు. పనులు చేసే సమయంలో ఎత్తిపోతల పైప్లైన్కు లీక్ ఏర్పడింది. 4 రోజుల క్రితం శివపురం ఎత్తిపోతల పథకం నుంచి సాగు కోసం విడుదల చేశారు. దీంతో రైతు భరోసా కేంద్రం చుట్టూ ఎత్తిపోతల నీరు చేరింది. ఇలాంటి సమస్యలు భవిష్యత్తులో వస్తే భవనం దెబ్బతింటుందని, అనువైన ప్రదేశంలో నిర్మాణం చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఈ విషయంపై పిఆర్ఏఈ రామచంద్రన్ వివరణ కోరగా పైప్లైన్ లీకేజ్ మరమ్మతులు చేస్తామన్నారు. రైతు భరోసా కేంద్రం శివాపురం ఆదిలాబాద్ జిల్లా జైనత్ మండల కేంద్రంలో మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో దివ్యాంగులకు బస్ పాసుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఎంపీపీ మార్షెట్టి గోవర్ధన్ మాట్లాడుతూ దివ్యాంగులు బస్ పాసులను తీసుకోవడం వలన టికెట్లో రాయితీ పొందొచ్చని తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ప్రవేశపెట్టినటువంటి పథకం, ఏదైతే మన పిఎస్ఆర్టీసీ వారు మరి ఇలా మన జైనత్ మండలంకు రావడం జరిగింది. ఇక్కడ ప్రతి ఒక్కరిని కూడా సదరం క్యాంపు వాళ్ళకైతే సర్టిఫికెట్ ఉంటాయో వారు తీసుకొని వస్తే ఒక 50 రూపాయలకే మరి అలా నెలంత సంవత్సరం అంతా తిరిగే సదుపాయం మన గౌరవ ముఖ్యమంత్రి గారు కల్పించడం జరిగింది. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఒకటే మనం ఏంటంటే కళ్ళు చెవిటి మూగ వీళ్ళు ఏదైతే ఉంటారో వీళ్ళకు 100% ఉంటేనే వాళ్లకు బస్ పాస్ ఇవ్వడం జరుగుతుంది. అట్లనే వాళ్ళైతే ఆర్థోపెడిక్ ఉంటారో వాళ్ళు 40% ఉన్నా కానీ వాళ్ళకు సదరం క్యాంపు నుంచి సర్టిఫికేట్ తీసుకొస్తే వాళ్ళకు కూడా పాస్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకు కొరకనంటే కొందరికి అపోహలు ఉన్నాయి, మాకు రాలేదు అని చెప్పి కూడా కళ్ళు కనిపించని వాళ్ళు చెవిటి మూగగిన ఉంటేగిన వాళ్ళకు మాత్రం 100% ఉన్నట్లయితేనే మరి ఇది మన పాస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మీరు అందరూ దీన్ని దృష్టిలో పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ గౌరవ ఎమ్మెల్యే జోగురామన్న గారి సహకారంతో మీరు ఎక్కడెక్కడికో తిరిగి ఇబ్బంది పడకుండా మరి మన జైనత్ మండలికే పిలిపించినాం. మరి ఇక్కడనే ప్రతి ఒక్క అన్ని మండల ఎడుకోటర్లో కూడా జరుగుతున్నది. ఇవాళ మరి మనం మండల హెడ్క్వార్టర్ పెట్టుకోవడం జరిగింది. మరి హుసేన్ సార్ గారు కానీ వారితో బృందం కలిసి మరి ఇక్కడనే మనకు పాసులు ఇస్తున్నారు. ఈ పాసులు మరి ప్రతి ఒక్కరు తీసుకెళ్లాల్సిందిగా. మరి బస్సులకు కూడా మనం కూర్చున్నప్పుడు అయ్యో పాసులు ఇంటికాడ పెట్టేసినట్టు అలా టికెట్ కొట్టబడుతుంది, తప్పది. ఆ బస్సు మనం బస్ ఎక్కుతున్నాం అనంటే ఆ పాస్ మన ఎన్నుకోటే ఉండాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన మన గౌరవ ముఖ్యమంత్రి గారికి, ప్రత్యేకంగా మన జగత్ మన తరఫున మన ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ. అందరు తీసుకొని పోయి, అందరు ఊరుకుని, అందరు తీసుకొని పోయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోడు వ్యవసాయం చేస్తున్న రైతులకు పోడు పట్టాలు రైతులకు ఇవ్వాలంటూ ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడంతో ఓ పక్క అధికారులు సర్వే నిర్వహిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండల పరిధిలోని పిప్పలతరి గ్రామంలో పోడు వ్యవసాయం చేస్తున్న రైతులతో గ్రామ సర్పంచ్ బండారు శ్రీధర్ రెడ్డి అధికారులు గ్రామసభ నిర్వహించారు. అయితే గ్రామసభలో 55 దరఖాస్తులు తీసుకోగా అందులో 28 దరఖాస్తులు నాట్ ఇన్ పొజిషన్లో ఉండడంతో గత 30-40 సంవత్సరాల నుంచి అదే భూమిలో పంట పండించుకుని బతుకుతున్నామని, గత 3 సంవత్సరాల క్రిందట అటవీశాఖ అధికారులు వచ్చి ప్రభుత్వం ఎప్పుడైతే పోడు భూములకు పట్టాలిస్తుందని జీవో జారీ చేసినప్పుడు అప్పుడు మీకు పట్టాలిస్తామన్నారు.
అప్పటి వరకు ఈ భూమిలో వ్యాపారం చేయొద్దని తెలపడంతో మేము అక్కడ వ్యాపారం చేయకుండా కూలీలు చేస్తూ కాలం వెళ్ళదీశామని అప్లికేషన్లో నాట్ ఇన్ పొజిషన్లో ఉండడం వల్ల మాకు మా భూమి కూడా దక్కదని ఆవేదన కురవుతున్నామని లబ్ధిదారులు తెలిపారు. శ్రీధర్ రెడ్డి పిప్పలదారి సర్పంచ్. ఎందుకంటే ఈ పోడు భూముల మీద గ్రామ సభ చేయడం జరిగింది, 55 అప్లికేషన్ రావడం జరిగింది. దాంట్లో నాట్ ఇన్ పొజిషన్ 28 పెట్టిండ్రు ఫారెస్ట్ వాళ్ళు. ఎందుకంటే గతంలో ఎప్పటి నుంచో సాగు చేసుకుంటూ వస్తున్నారు వాళ్ళు. రావడం వలన వీళ్ళు గత 3 ఇయర్స్ నుంచి మీరు సాగు చేయొద్దని వాళ్ళ మీద కేసులు పెడతాం అది పెడతామని బెదిరియడం వల్ల వీళ్ళు అక్కడి నుంచి కొంచెం తప్పడం జరిగింది. ఎందుకైతే ఇలా కామిచ్చారు గతంలో భూమి తప్పించేటప్పుడు? మేము మీ గవర్నమెంట్ ఏదైనా డిసిషన్ తీసుకుంటే దానికి అప్పుడు మేము అనుకూలంగా చేస్తాం మీకు అని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ జీవో వచ్చిన తర్వాత మళ్ళీ నాట్ ఇన్ పొజిషన్ పెట్టడం కొంచెం వాళ్ళు అయోమయానికి గురవుతున్నారు. ఈ ఉన్న సమస్యని పై అధికారులకు తీసుకుపోతాం మేము పిప్పలదారి గ్రామ పంచాయతీ తరఫున. దీన్ని గవర్నమెంట్ స్పందించి తొందర ఏదైనా న్యాయం చేయాలని వారి తరఫున నా తరఫున గవర్నమెంట్కి కృతజ్ఞత. రంగారెడ్డి జిల్లా శరళింగంపల్లి డివిజన్ పరిధి రామాయ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన మిస్టర్ వరల్డ్ మోతేసం ఫిట్నెస్ హబ్ జిమ్ను శరళింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేంద్ర యాదవ్ ప్రారంభించారు. అనంతరం నిర్వాహకులు కార్పొరేటర్ని శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ, ఈ ప్రాంతంలో నివాసితులు ముఖ్యంగా యువత శారీరకంగా మానసికంగా తమను తాము కాపాడుకోగలుగుతారని, వ్యాయామం చేయడం వల్ల మానసిక ఒత్తిడి కూడా ఉపశమనం లభిస్తుందన్నారు. జిమ్ యజమాని కార్పొరేటర్ని తన విలువైన సమయాన్ని వెచ్చించి జిమ్ను ప్రారంభించి ప్రోత్సహించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వ గిరిజన బీఈడి కళాశాలలో శుక్రవారం రోజు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె లలిత్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఎన్ఎస్ఎస్ కార్యక్రమ ఆవశ్యకత గురించి ప్రత్యేక కార్యక్రమం జరిగింది. కాకతీయ విశ్వవిద్యాలయం ద్వారా కళాశాలకు ఎన్ఎస్ఎస్ యూనిట్ మంజూరు కావడంతో కళాశాల సిబ్బంది మరియు అధ్యాపకులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని శ్రమదానం చేశారు. కళాశాల ప్రాంగణంలో గల మట్టి దిబ్బలు తొలగించడంతో పాటు ప్రవేశ ద్వారానికి ఇరువైపులా శుభ్రం చేసి ప్రత్యేకంగా కంచి ఏర్పాటు చేశారు. ఇక ముందు కూడా ఎన్ఎస్ఎస్ ద్వారా మారుమూల ప్రాంతాలు అభివృద్ధిలో భాగస్వాములవుతామని కళాశాల ప్రిన్సిపల్ తెలిపారు.
మెదక్ జిల్లా టేక్మాల్ మండలంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నిమ్మ రమేష్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజ్ నరసింహ ముఖ్య అతిథిగా హాజరై కార్యకర్తలకు పలు సూచనలు చేశారు. కాంగ్రెస్ పార్టీ హయాంలోనే నిరుపేదలకు సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అమలయ్యాయని, కాంగ్రెస్ పార్టీ నిరుపేదలకు భూములిస్తే నేడు తెరాస ప్రభుత్వం పేదల భూములు లాక్కుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని, రాష్ట్రంలో అభివృద్ధి కాలేదు, రాష్ట్రాన్ని తాగుబోతు రాష్ట్రంగా తయారు చేశారని, 9 సంవత్సరాల్లో నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలేదు, ధరణి పోర్టల్ ద్వారా అనేక రకాల రైతులు ఇబ్బందులు పడుతున్నారు, గ్రామాల్లో ఎక్కడ అభివృద్ధి జరగలేదని, గత కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులే కనిపిస్తున్నాయన్నారు. రైతులకు గిట్టుబాటు ధర లేదు, తెలంగాణ రాష్ట్రం అప్పుల రాష్ట్రంగా చేసిన కేసీఆర్ ప్రభుత్వం అని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మన ఆనాడు ఈనాటి పోలీసు అరాచకులు ఆ రోజు లేకుండానే ఈ రోజు పోలీసు అరాచకాలు ఎందుకు? ఈరోజు ఏం అవసరం? ఈరోజు అసలు తెలంగాణకు ధరణి అవసరమా? ఈరోజు ఎంఆర్ఓకు పవర్స్ లేవు, ఆర్టీఓకు పవర్స్ లేవు, జేసీకి పవర్స్ లేవు. నా సర్వే నెంబర్ తప్పు పడ్డది, నా విస్తరణ తప్పయింది. ఫోటో చేసుకోవాలంటే ఆనాడు 70 కడుతుంటివి, ఓ సక్సెషన్ చేసుకోవాలి ఆ రోజు 70 కడుతుంటివి, ఈరోజు ఎంత కడుతున్నావు నువ్వు? అధికారుల పరిస్థితిలో ఈరోజు ఈరోజు రాక్షస పాలన అయిపోయింది తెలంగాణ. మనకేమైనా అర్థమవుతున్నదా? ఈ తప్పెక్కడ జరుగుతున్నది? మన తర్క శక్తి లేదా? మన ధైర్యం లేదా? మన ఆలోచన శక్తి లేదా? పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ కేవీఎన్ చక్రధర్ బాబు వెంకటగిరి నియోజకవర్గ అభివృద్ధి పనులపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనం మాట్లాడుతూ సైతాపురం మండల పరిధిలో గ్రామీణ రహదారులతో పాటు ప్రధాన రహదారులన్నీ అక్రమ మైనింగ్ భారీ వాహనాలు రాకపోకలు తరచూ ధ్వంసం కావడంపై స్పెషల్ టీంను ఏర్పాటు చేసి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. గతంలో కొంతమంది తీసుకున్న అసమర్థ నిర్ణయాలతో ఇరిగేషన్ శాఖ వారు అమలుకు ప్రతిపాదించిన నెల్లూరు జిల్లా పైలట్ ప్రాజెక్టు మూలంగా గిరిజన పేద మత్స్యకారుల కుటుంబాలు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి దాపురించిందని ఎమ్మెల్యే ఆనం ఆవేదన వ్యక్తం చేశారు. చేపల వేలం పేరుతో ఇచ్చిన ఉత్తర్వులను నిలుపుదల చేసి మత్స్యకారుల హక్కులను కాపాడడానికి హైకోర్టు స్టేటస్ కో ఉత్తర్వులతో ప్రజల పక్షాన పోరాడామని, అవసరమైతే సుప్రీంకోర్టు కూడా వెళ్తామని ఎమ్మెల్యే ఆనం అన్నారు. చర్చ జరిగినప్పుడు ఈ మైనింగ్ మీద చర్చ చేయడం జరిగింది. అలాగ మైనింగ్ అధికారులు ఏం చేశారంటే ఎన్ని మైన్లకు పర్మిట్లు ఇచ్చాము అనేటువంటిది ఒక బంచ్ ఆఫ్ పేపర్స్ నాకు ఇచ్చారు. త్రూ అఫీషియల్గానే మీటింగ్లో ఇవ్వడం జరిగింది. ఇవన్నీ మీకు ఇస్తున్నాం, వీటన్నింటిలో ఏమున్నాయి, ఏమి లేవు, ఏ కంపెనీకి పర్మిట్లు ఉన్నాయి, లేదు, ఎక్స్పైరీ ఏముంది, అన్నీ చూసుకోండి అని మాకే అప్పచెప్పేశారు. సరే, సంతోషం. ఇంకా మేము అవన్నీ వెతుక్కోవడానికి మైనింగ్ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇవాళ మళ్ళీ ఇదే రకమైన సమస్య ఇటీవల మంత్రి గారు స్వయంగా సైదాపురం వచ్చినప్పుడు ఫేస్ చేశారు. మంత్రి గారి ప్రోగ్రాం అంటే ఎమ్మెల్యే ప్రోగ్రామాలు ఉండదు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కే గంగవరం మండలం కోళ్ల గ్రామంలో సుమారు 3 నెలల నుంచి విద్యుత్ బకాయిలు కట్టలేని కారణంగా విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని తెలియజేశారు. దీంతో స్పందించకపోవడంతో సరఫరా నిలిపివేయడానికి కోళ్ల గ్రామం వెళ్లిన విద్యుత్ సిబ్బంది ఎల్ఐ వెంకటేశ్వరరావుపై దౌర్జన్యం చేసి గాయపరిచారు. కనకాల వెంకటేశ్వరరావు ఆయన కుమారుడు. రామచంద్రపురం ఏరియా ఆసుపత్రిలో వైద్యం పొందుతున్న ఎల్ఐ వెంకటేశ్వరరావుని డివిజన్ విద్యుత్ అధికారులు, లైన్మెన్లు, సిబ్బంది పరామర్శించారు. గాయపడిన ఎల్ఐ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, విధి నిర్వహణలో భాగంగా మేము వారి ఫాస్ట్ ఫుడ్ సెంటర్కు వెళ్లడం జరిగిందని, ముందుగా విద్యుత్ బిల్లు చెల్లించమని చెప్పినప్పటికీ వారు చెల్లించకుండా తమపై దౌర్జన్యం చేసి తమ విధులకు ఆటంకం కలిగించే విధంగా ప్రవర్తించారని, ఇటువంటి సంఘటన ఏ ఉద్యోగికి కలగకుండా చూడాల్సిన బాధ్యత అధికారులు తీసుకోవాలని, తండ్రి కొడుకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. నా పేరు వెంకటేశ్వరరావు, నేను ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఏపీఎల్ రామచంద్రపురం డివిజన్లో గంగవరం మండలంలో లైన్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాను. నేను ఈవేళ 24/11/2022 సంవత్సరంలో కోళ్ల గ్రామం నేను డిఫాల్టర్ నిమిత్తం అక్కడికి నేను వెళ్ళటం జరిగింది. విధి నిర్వహణలో అక్కడ
మాకు కొన్ని నెలలుగా బిల్లు కట్టినటువంటి కనకాల వెంకటేశ్వరరావు అనే వారి ఇంటికి వెళ్ళటం జరిగింది. వారికి మాకు ఇంచుమించుగా 3 నెలలు 2 నెలలు పెండింగ్ ఉన్నటువంటి 2 బిల్లులు మాకు పెండింగ్ ఉన్నటువంటి సందర్భంలో వారిని అడగడానికి వెళ్ళినప్పుడు వారు మా మీద తిరగబడి మేము మా విధి నిర్వహణలో చేస్తున్నటువంటి పనులకు ఆటంకం పరిచి మా మీద దౌర్జన్యం చేసి మమ్మల్ని కొట్టడం జరిగింది. వారు కనకాల వెంకటేశ్వరరావు గారి కొడుకు కోటేశ్వరరావు అనే అతను నన్ను బేర్జాల మీద తన్ని గుండెల మీద తోసి నన్ను విపరీతంగా నన్ను ఇంజురీస్కి గురి చేశాడు. తద్వారా ఆ లోపల ఉన్నటువంటి అతని ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఉన్నటువంటి ఆ కురుపు ఆ పలావు కలియబెట్టే కురిపిని పట్టుకొచ్చి నా తల మీద కొట్టడంతో నాకు ఇంజురీ అయింది కొంత. గత వారం జహీరాబాద్ అనంతగిరి ప్రాంతంలో బస్సు ప్రమాదంలో కంటోన్మెంట్ నియోజకవర్గం అన్నానగర్ రతుల్పుర ప్రాంతానికి చెందిన విమల స్వరూప్ అన్న మహిళ కుటుంబ సభ్యులను వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే జి సాయన్న. స్వరూప మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జాతీయ ఫార్మసీ వారోత్సవ వేడుకలు తెలంగాణ సాంఘిక సంక్షేమ ఫార్మసీ కళాశాల విద్యార్థులు అధ్యాపకులు తహసీల్దార్ కార్యాలయం నుంచి ప్రభుత్వ ఆసుపత్రి వరకు ఫార్మా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని DMHO డాక్టర్ బి హరీష్ రాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ అవగాహన కల్పించారు. అనంతరం ఫార్మసీ కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ వాసంతి మాట్లాడుతూ ఫార్మాసిస్టులు ప్రజల ఆరోగ్య పరిరక్షణలో కీలక పాత్ర వహిస్తున్నారని, ఔషధాల తయారీ, వాటి నాణ్యతా ప్రమాణాలను పర్యవేక్షించడం, తగిన సాంకేతిక పరిజ్ఞానంతో ఔషధాలు నిల్వ చేయడం, వ్యాధిగ్రస్తులకు మందుల వినియోగం పట్ల తగిన సూచనలు సలహాలు అందజేయడం వంటి వాటి దుష్ఫలితాల పట్ల అవగాహన కల్పించడం లాంటి అనేక విషయాల్లో ఫార్మాసిస్టుల పాత్ర అమోఘమని అన్నారు. కోవిడ్ సమయంలో ప్రపంచానికి వ్యాక్సిన్ ఇచ్చిన ఘనత మన ఫార్మాసిస్టులదేనని అన్నారు. ప్రపంచంలోనే 3వ స్థానంలో ఉంది. సో దీంట్లో మనకి ప్రపంచానికి కావాల్సిన 60-70% వ్యాక్సిన్స్. ఏవి బుల్టన్ విశేషాలు. నమస్కారం.